హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శంకుదాస్ కార్నర్. ఇవాళ పాల మేగడతో నెయ్యి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం ముందుగా 1 లీటర్ పాలు తీసుకున్నానండి. క్రీమ్ ఉన్న పాలు తీసుకొని కాచుకోవాలండి. పాల మేగడ ఎక్కువ రావాలనుకునే వాళ్ళు ఎప్పుడైనా కూడా పాలని 1-2-3 సార్లు లో ఫ్లేమ్లో పెట్టుకొని కాచుకోవాలండి. బాగా మరగనివ్వాలి, అప్పుడు పాల మేగడ బాగా మందంగా వస్తుంది. పాలు బాగా మరిగి అట్లీస్ట్ 2 సార్లు అయినా పొంగి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అలానే బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 2-3 సార్లు పొంగి రానివ్వాలి. చల్లార్చిన పాలని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. సో ఇదే అండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా మందంగా వచ్చిందండి మేగడ, చాలా బాగా వచ్చింది. సో ఇలా తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలండి. తీసుకున్న డబ్బా కానీ గిన్నె కానీ క్రీమ్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఈ డబ్బాలోని మేగడ 10 రోజులదండి. సో ఇలా వస్తుంది. దీన్ని నేను ఒక 10 నిమిషాలు డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. అలా చేయడం వలన మిక్సీకి వేసిన తర్వాత వచ్చే వెన్న అనేది చాలా ముద్దగా వస్తుందండి, అలానే త్వరగా కరిగిపోకుండా కూడా. వీడియోలో చూపించిన విధంగా మేగడ మిక్సీ జార్లో వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని మిక్సీ పెట్టేసుకోవాలండి. మిక్సీ పెట్టిన తర్వాత ఇలా వస్తుంది. మీడియం స్పీడ్లో 1-2 నిమిషాలు మిక్సీ అలానే ఉంచినట్లయితే ఇలా వస్తుందండి. ఈ వెన్నని ముద్దగా చేసుకొని ఒక పెనంలోకి తీసుకోవాలండి. మనం దేంట్లో అయితే కాచుకోవాలనుకుంటామో ఆ పెనంలోకి తీసుకోవాలి. సో నేను అలానే చేశాను. పాల మీగడ నుంచి వెన్న అంతా తీసిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో కాచుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే త్వరగా పొంగి వచ్చి అంతా పొంగిపోతుంది. సో లో ఫ్లేమ్లో ఉంచుకొని కాచుకోవాలి. పాలు తోడుబెట్టి మీగడ చేసుకొని నెయ్యి చేసుకోవడానికి కుదరని వాళ్ళు ఇలా చేసుకోవచ్చండి. బాగుంటుందా ఎలా ఉంటుందో అని ఏం ఫీల్ అక్కర్న అవసరం లేదండి, చాలా బాగుంటుంది. పెరుగు తోడుతో నెయ్యి ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి. మంచి సువాసన వస్తుంది, అలానే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా మేగడ కాగేటప్పుడు అప్పుడప్పుడు అలా గరిటెతో కలుపుకోవాలండి. దానివల్ల చివర్లో ఉన్నదంతా బాగా కలిసిపోతుంది. సో ఇలా బాగా కాగాలండి నెయ్యి, దానివల్ల మనకు మంచి టేస్ట్ వస్తుంది, అలానే మంచి కలర్ కూడా వస్తుంది. ఇందులో వాటర్ అంతా ఇంకిపోయింది అనిపించినప్పుడు కొద్దిగా పొగలు వేస్తున్నానండి నేను ఇప్పుడు టేస్ట్ కోసం. అలానే కొన్ని కరివేపాకు రెమ్మలు వేస్తున్నానండి. కరివేపాకు రెమ్మలు కాకుండా ఆల్టర్నేట్ తమలపాకు వేసుకుంటారండి. తమలపాకులో కొద్దిగా ఉప్పు పెట్టుకొని మజ్జిగలో ముంచుకొని వేసుకుంటారు. సో అలా కుదరని వాళ్ళు ఇలా వేసుకోవచ్చు. నేను అలానే మెంతులు కూడా వేశానండి, వేసి ఆఫ్ చేశాను, స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. మెంతులు వేస్తే మంచి స్మెల్ వస్తుందండి. సో దానికోసం నేను మెంతులు వేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. పెనంలో నెయ్యి కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా గిన్నెలకు కానీ లేకపోతే డబ్బాలకు కానీ తీసుకొని స్టోర్ చేసుకుంటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అలానే ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా బాగా వచ్చిందండి నెయ్యి, మంచి కలరు అలానే మంచి ఫ్లేవర్, స్మెల్ కూడా చాలా బాగుందండి. నెయ్యి చేసుకున్న 1-3 గంటల తర్వాత చూస్తే ఇలా అయిపోతుందండి నెయ్యి. చూడండి వీడియోలో చూపించిన విధంగా చాలా బాగుంది, పూసలు పూసలుగా వచ్చిందండి నెయ్యి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.